అమ్మా బాబోయ్, మామూలు పెయిన్ కాదు, నాకు ఆపేయండి ఆపేయండి అని చెప్దాం అనుకున్నంత పెయిన్. బాడీ నుంచి ఒక పార్ట్ని పీకేసి ఎలా ఉంటుంది అంత పెయిన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ పరాయణ్. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే ప్రజెంట్ బీజింగ్లో ఉన్నాను. చైనా క్యాపిటల్ అయిన బీజింగ్కి అయితే వచ్చినాను. ఇక్కడికి వచ్చే కొద్దికి ఈరోజు ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసుంటారు, మసాజ్ వ్లాగ్. ఇక్కడ ట్రెడిషనల్ కప్పింగ్ మసాజ్ అయితే చేసుకోబోతాను. ఇక్కడ చాలా రకాల కప్పింగ్ మసాజ్లు కింద పైన ఫ్లోర్లో కేటీవీలు ఏవో ఉన్నాయి. సో నేనైతే కప్పింగ్ మసాజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కప్పింగ్ మసాజ్ చూసే ముందు ఒకసారి చవక చవక మార్కెట్ని అయితే చూసేయండి, తర్వాత ఈ కప్పింగ్ని అయితే వచ్చి ఎంజాయ్ చేయండి. ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం పదండి. చైనాలో చవక మార్కెట్ని అయితే చూపిస్తా, చూడండి చూడండి. ఒక యాను, రెండు యాన్లు, ఆరు యాన్లు, ఇదైతే ఏకంగా 0 యాన్లు చూడండి. 0000 0.8 0.9 ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఇది మొత్తం చవక మార్కెట్ అన్నమాట. ఇంకా 3 నెలలు ఎక్స్పైర్ అయిపోతుంది అన్న వస్తువులన్నీ తెచ్చేసి ఈ మార్కెట్లో అయితే పెట్టి అమ్ముతారు. ఇంకా మీరు ఇప్పుడు కొనుక్కునేసి ఇప్పుడే వాడేస్తాం, ఇంకొక 3 నెలల్లో మేము వాడేస్తాం అన్న వాళ్ళు అయితే వచ్చి కొనుక్కుంటున్నారు. చూడండి చాలా చౌకగా వస్తుంది. ఒరిజినల్ ప్రైజులు చాలా ఎక్కువ ఉండేవి కూడా ఇక్కడ చాలా తక్కువకి అయితే దొరుకుతుంది. ఈ మార్కెట్ చౌక మార్కెట్ అన్నమాట. మొత్తం క్రేజీ ఉన్నాయి ఇక్కడ మార్కెట్ మొత్తం. రేట్లన్నీ చూడండి ఎంత తక్కువ ఉన్నాయో. 2 యాన్లు, 3 యాన్లు, 1 యాను, అదైతే 1 యాను, అదైతే ఇక్కడ చూడండి 9 యాన్లు, 8 యాన్లు, 7, 6, ఏది 10 అయితే దాటట్లేదు. ఇన్ని ఉన్నాయి చూడండి. ఇది కూడా ఎంత ఉంది, కేవలం 1 యాన్ ఉన్నది. 4 యాన్లు, 2 యాన్లు, అదైతే ఇంక 0.8. చూసినారా మొత్తం చవక చవకే మార్కెట్, మొత్తం చవక మార్కెట్. ఇది మొత్తం చాలా చవక చవకగా దొరుకుతున్నాయి. ఇంత నీళ్ళు ఉన్నాయి, 1, 2, 3, మామూలుగా లేదయ్యా చవక మార్కెట్. మీరు కావాలంటే ఇక్కడికి చైనాకి వస్తే చవక మార్కెట్కి అయితే వచ్చి ఫుడ్ అవన్నీ కొనుక్కొని తినండి. ఎక్స్పైర్ అయిపోయినట్టు బెటరు, ఇంకో అయిపోవడానికి ఇంకొక 3 నెలలు ఉంది అనగా పెడతారు. ఈ చవక మార్కెట్లో మందు చూపించకపోతే ఎలా, ఈ మందు ఈ ఎడ్జ్లో ఉన్నాయి కదా, ఈ మందు అయితే 158 యాన్లు, ఇది 49 యాన్లకు వేస్తున్నారు. ఇవన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసిన మందులు. ఈ మందులు, మందులు యొక్క ప్రైజులు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం సీపే. ఇక్కడికి వచ్చి ఫుల్ ఘోరంగా తాగొచ్చు మందుని. అన్నీ చవకగానే ఉన్నాయి, 39, 59, 49, అన్నీ ఈ రేట్లే. మొత్తం చవకమ్మా, మందులు మొత్తం చవక. ఈ మార్కెట్కి రండి. మందు ఒకటే చూసే ఎలా అమ్మా, బీర్లు కూడా చూడండి ఎంత చవకో. బీర్లు చూడండి, అది జస్ట్ 5.9 యాను, ఇది 4.7, అది 4.5. ఇంకా మొత్తం 1.6 ఉందా మీకు చూపిస్తా చూడండి. మొత్తం చవకే, మందు మొత్తం చవక. ఏవైతే బీర్లు కొనుక్కోవాలనుకుంటున్నారో ఇక్కడికైతే రండి. చవక చవక మందుతో తాగేసి మందులో తేలండి, మునగండి మందులోనే. ఇంకా మందే ప్రపంచం, మందే స్వర్గం అన్న వాళ్ళకి అయితే ఈ వీడియో అంకితం. బడ్వైజర్లు అమ్మా, బడ్వైజర్లు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం 4 యాన్లు, 3 యాన్లు, 5 యాన్లు, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంట, కరోమా ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకోటి ఏదో ఉంది. ఈ బీర్లు బ్రాండ్లన్నీ మీకే తెలియాలా. మొత్తం చూడండి 2 యాన్లకు కూడా ఉన్నాయి అబ్బా మందు. 2 యాన్లకు మందు, 9 యాన్లకు మందు, 7 యాన్లకు మందు. ఈ దేశంలో కేవలం నీళ్ళ బాటిలే 4 యాన్లు. అలాంటివి 4 యాన్లకి బీర్లే ఇచ్చేస్తున్నారమ్మా. ఏదన్నా పుణ్యం కట్టుకోండి, వచ్చి నీళ్ళ బదిలీ మందు తాగి పుణ్యం కట్టుకోండి అమ్మా వీళ్ళకి అట్లా. సో మనమైతే ట్రెడిషనల్గా చేసుకుంటున్నాము. చూడండి ఆ నిప్పులు గట్రా, అమ్మ బాబోయ్ నిప్పులన్నీ ఎలిగిస్తా ఉంది. ఆహా, తలకాయ ఉంచేమంటుంది అబ్బో. ఫస్ట్ టైం చేసుకుంటున్నా నేను, అదిరిపోతా ఉంది. పెయిన్ ఓకే, పెయిన్ పెయిన్ నొప్పి వస్తుంది అక్క, నొప్పి వస్తుంది. పెయిన్ వస్తుందని అంతే భరించాలి అది సావు. అమ్మ బాబోయ్ టార్చర్ కానీ ఇది, అది పాసం బ్లడ్ సర్క్యులేషన్ ఇట్లా మొత్తం గుంజుతుంది అన్నమాట బ్లడ్ ని. దానివల్ల బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. మీరు మీరు కరెక్ట్గా బాగా తీయండి.
మీరు చేసుకున్నారు ఎప్పుడన్నా ఇది? చేసుకున్నాం రెండు మూడు సార్లు. ఇంత టార్చర్ ఉంది. సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు కదా? ఏముండవు, బాగా గట్టిగా గుంజేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది నాకు. ఇది మంచిది బ్లడ్. ఓకే ఓకేనా, అవి నొప్పి వస్తుంది అక్క, ఓకే అంటావు. ఓకే ఓకే, ఇలానే వదిలేస్తుంది ఏంటి? కొంచెంసేపు అట్లా ఉంచి మళ్ళీ తీసేస్తారా? ఏం చెప్తారా అక్క నాకు? పెయిన్ పెయిన్ నొప్పి వస్తుంది. బ్రో రికార్డ్ చేస్తున్నావా? ఓకే, సైడ్ సైడ్కి వెళ్ళి చేయండి కొంచెం. కొంచెంసేపు ఉంటే కొంచెం అలవాటు అవుతుంది పెయిన్. స్టార్టింగ్లో బల్లే టాక్సర్ ఉండే, బల్లే నొప్పి కానీ స్కిన్ లాగుతుంది అది. అవునా? నేను ఫస్ట్ టైం చేస్తున్నా బ్రో ఈ మసాజ్ ఎక్స్పీరియన్స్. ఘోరంగా ఉంది. మంచిదండి హెల్త్కి. హెల్త్ మంచిది అయితే ఓకే, భరిస్తాను నొప్పి. వీళ్ళు రెగ్యులర్గా చేయించుకుంటారు ఇట్లాంటివి. ఇదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో? దీనివల్ల బ్లడ్ ప్రెషరు మంచిగా ఫ్లో అవుతుందా? ఓకే. ఏదైనా ప్రాబ్లం బ్లడ్ స్టాగ్నెంట్ ఉంటే దాంతో సర్వ రోగాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అన్నమాట. ఓకే, అందుకే వీళ్ళకి జీరో సైజులో ఉండాలి. యూట్లు పెట్టే సైజులు తగ్గించేసినట్టు ఉండాలి. మొత్తం గోలు గోలుగా పెట్టిండారు పైన అంతా. మామూలుగా లేదు, వచ్చాక నొప్పేస్తా ఉంది. ఏదో మొత్తం గుంజి పట్టుకున్నట్టు ఉంది నాకు. నా మీద ఏదో పర్వతాలు, పర్వతం రెండు పర్వతం మీద వేసేసినట్టు ఉంది నాకైతే. ఎక్కడికాడ పట్టుకునేసినాయి. అమ్మ బాబోయ్, తీసేప్పుడు కంటే ఆశ్చర్య, పెట్టేటప్పుడు ఒకటే అనుకుంటే. అమ్మ బాబు చంపేసింది. ఆమె ఏదైనా మా చెప్పాను చెప్పామని ఆమె తీమనం ఉంది. అయిపోయిందా? ఏంటి అదేంటి? ఇదేంటి ఇక్కడ?
ఇది రౌండ్ పడింది, ఇది మాత్రం ఎంత ఫ్రైల్ అయిపోయింది. షర్ట్ వేసుకొని మీతో మాడతా, చాలా చెప్పాలి మీకు, షర్ట్ వేసుకొని చెప్తా. మసాజ్ అయితే విజయవంతంగా పూర్తయింది. ఆ మచ్చలు ఏదైతే ఉందో అదొక వారం రోజుల దాకా పోదంట మచ్చలు. ఆ మచ్చలు అలానే ఉంటుందనింది. ఇక్కడ ఒకటైతే ఏందో కొంచెం డిఫరెంట్గా మచ్చ పడింది, రౌండ్ రౌండ్కి పడేది. అక్కడ రౌండ్కి పడి మధ్యలో గీతల్లాగా పడినాయి ఇట్లా ఫసా 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 అని. స్టార్టింగ్లో వాళ్ళు నిప్పు పెట్టేసి ఆ ఏదైతే కప్స్ ఉన్నాయో పెడుతున్నారు భయ్య. అమ్మ బాబోయ్, మామూలు పెయిన్ కాదు, నాకు ఆపేయండి ఆపేయండి అని చెప్దాం అనుకున్నంత పెయిన్. ఇంకా మీకోసం ఓర్చుకున్నానే కానీ లేకపోతే అయితే నేను ఖచ్చితంగా నేనైతే చేసుకున్నాం. అసలు అట్లే మొత్తం మనం ఏదన్నా ఇది రక్తం పురుగు ఒంటి మీద వేసేసి రక్తం మొత్తం పీల్చేసి ఎలా ఉంటుంది, అలా మొత్తం నా చర్మాన్ని మొత్తం ఇలా అట్లే పిండేసి మొత్తం ఇది ఒక రకంగా అయిపోతున్నాయి బాయ్. ఒళ్ళు మొత్తం జబ 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 జబం కనిపిస్తుంది ఆమె. పెయిన్ మామూలుగా వేయట్లేదు, ఘోరమైన పెయిన్. నేను ఇంతవరకు నా జీవితంలో అంత పెయిన్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంత ఎక్స్పీరియన్స్ అస్సలు చేయలేదు. అంత పెయిన్ అసలుకి మాటలు కూడా తడబడుతున్నాయి చూడండి, అంత అంత పెయిన్ వచ్చేసింది. మళ్ళీ అది ఒకటి మళ్ళీ అట్లే పెట్టేసి వెళ్ళిపోయింది. 5 నిమిషాల వరకు మామూలు పెయిన్గా లేదు, అట్లే 15-20 నిమిషాలు పెట్టి వదిలేసింది ఆమె. ఘోరమైన పెయిన్ వేసింది నాకు. దాని తర్వాత లైట్గా సెట్ అయింది అన్న టైంలోకి వచ్చి మళ్ళీ అప్పుడు అవి రిమూవ్ చేసేది స్టార్ట్ అయింది. ఇన్సర్ట్ చేసేది పెయిన్, మళ్ళీ రిమూవ్ చేసేది. మీ బాడీ నుంచి ఒక పార్ట్ని పీకేసి ఎలా ఉంటుంది అంత పెయిన్. ఇప్పుడు కూడా నాకు అట్లా షర్ట్ వేసుకున్నాను కానీ వేడిగా లోపల నుంచి అట్లా వేడి బయటకు వస్తుంది, ఇట్లా చాలా వేడిగా ఉంది. మసాజ్ అయితే అబ్బా ఏం ట్రెడిషనల్ మసాజో ఏమో కానీ, కానీ దీనివల్ల మనకి మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా జరుగుతుందంట ఈ మసాజ్ చేసుకోవడం వల్ల. హెల్ప్ ఎంత పెయిన్ అయినా పర్లేదు, మనకు నాకు ఒక మంచి జరుగుతుంది, నా బాడీకి ఒక మంచి జరుగుతుంది అంటే ఎంత పెయిన్ అయినా పర్లేదు అని చెప్పేసి నేనైతే చేసుకున్నాను. నాకైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా మంచి ఆమగా ఉంది, బాగా చేసింది. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి తక్షణమే వండర్ ప్రయాణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చైనా.